కొండలపై ఆవాసం ప్రమాదాలతో సావాసం తరచూ ప్రమాదాల బారిన పడుతున్న కొండవాలు ప్రాంత ప్రజలు ఈ అంశంపై ఏసీటీ సేకరించిన ప్రజాభిప్రాయ మాలిక నా ప్రియ ప్రభు విశాఖపట్నం నివాసంగా ఉంటా ఉన్నాను అయితే వరద ఈ మధ్య కాలంలో దాదాపుగా 4 రోజుల పాటు ఎడాదపన వర్షాలు పడ్డాయి అదే కాకుండా కరోనా కూడా ఉంది ఈ వర్షాలు వరదల వల్ల కొండచర్యలు చాలా విపరీతంగా మనకు చూశాము ముఖ్యంగా మనం మాట్లాడుకున్నప్పుడు గాజువాకల్లో పెద్ద ఎత్తున కూడా ఇటువంటి కొండచర్యలు రావడం జరిగింది అలాగే ఆరులోవా ఇంకా మాట్లాడుకుంటే మురళీనగర్ అంటే ఈ కరోనా నేపథ్యంలో ఉద్యోగాలు లేవని అవస్థలు పడుతున్న క్రమంలోని ఈ వరదలు వానలు వచ్చి కూడా మమ్మల్ని భయం ఆందోళన గురి చేస్తున్నాయి అదే తరుణంలో ప్రభుత్వం ఏదైతే ఉందో చర్యలు దాన్ని తనిఖీ చేసి పూర్తి కూడా దాన్ని తనిఖీ చేసిన ప్రయత్నం జరగలేదు ఇప్పటికీ కూడా అదే కాకుండా ఈ కొండ చర్యలు ఈ పరిణామం బట్టి ఎక్కడ పోవాలో ఎక్కడ ఉండాలో తెలియని వ్యవస్థ కూడా ఈరోజు జరిగింది అదే మాదిరిగా కరోనా నేపథ్యంలో ఉద్యోగాలు లేవు తిండి తిప్ప లేకుండా ఉంటుంటే ఈ వరదలు ఒకటి కూడా ఈ మనకు వచ్చి భయాందోళనకు గురి చేసింది కావున తక్షణమే ఇటువంటి వాటిపై ప్రభుత్వం తనిఖీ చేసి చర్యలు చేపట్టాలని చెప్పేసి కూడా మేము విశాఖవాసిగా డిమాండ్ చేస్తున్నాం అదే కాదు ఉద్యోగాలు లేవు అలాగే ఏ పని చేయాలని అర్థం కాని పరిస్థితుల్లో ఇటువంటి మనీ దారుణంగా ఉంది ప్రభుత్వాలు కూడా ఇది దృష్టిలో ఉంచుకోలేని పరిస్థితి ఈరోజు క్లియర్ కనిపిస్తుంది ఇది చాలా దుర్భాగ్యమైన స్థితి మొన్న గాజువాకలో జరిగిన సంఘటన కొండచర్య అనేది చాలా తీవ్ర ఆందోళన చేసింది అక్కడ మనం వెళ్ళి ఎటువంటి అధికారికంగా కూడా పోయి మన అక్కడ ప్రకటించింది లేదు ప్రభుత్వం కూడా ఎటువంటి చూపించిన పరిస్థితి లేదు కావున ఈ మాదిరిగానే ఈ భయం ఆందోళనతో ప్రజలందరూ కూడా బతుకుతూ ఉండరు ఇటువంటి భయం ఆందోళనని బతకడం సరైనది కాదు వెంటనే ప్రభుత్వం ఏదైతే ఉందో దాని మీద చర్యలు తీసుకుని దాన్ని స్పష్టత చేయాలని చెప్పేసి విశాఖ నివాసిగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం 4-5 రోజుల నుంచి వస్తున్న తుఫాన్ల ప్రభావంగా విశాఖ నగరంలో కొండచర్యలు అనేవి విరిగిపడి పేదల ఇళ్లపై పడి అస్తవస్తులు అయిన పరిస్థితి కనిపిస్తూ ఉంది ప్రధానంగా సుదూర ప్రాంతాల నుంచి ఇతర జిల్లాల నుంచి విశాఖ నగరానికి వలస వచ్చిన పేద ప్రజలు వలస కూలీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆసరాగా ఏర్పాటు చేసుకున్న ఇల్లు కొండచర్య కొండ చివర్లంట ఏర్పాటు చేసుకోవడం జరిగింది అటువంటి పేద కూలీలు ఇళ్లపై ఇల్లు ఈ కొండచర్యలు విరిగిపడి పడిపోవడం వల్ల వారి జీవన విధానం అనేది అస్తవ్యస్తంగా మారిపోయింది కాబట్టి ఇటువంటి చర్యలపైన జీవీఎంసీ కానీ మున్సిపల్ అధికారులు కానీ ఇప్పటికొచ్చి దాన్ని పర్యవేక్షించిన పరిస్థితి పోలేదు ఇటువంటి వాటిపైన మున్సిపల్ అధికారులు ఎటువంటి చర్యలు తీసుకోకపోవడం చాలా దుర్మార్గంగా ఉంది కావున మున్సిపల్ అధికారులు స్పందించాలని మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం అదేవిధంగా ఈరోజు విశాఖ నగరానికి పెద్ద ఎత్తున వలస కూలీలు వచ్చి ఇక్కడ ఉపాధి చేసుకుంటూ ఉన్నారు అటువంటి వారికి ప్రభుత్వమే ఆసరా కల్పించాలని మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఎందుకంటే విశాఖ నగర పరిసరాలలో కొండ దిగువన కొండ చివరికి వెళ్ళే పరిస్థితి కాకుండా కొండ దిగువన ఇల్లు ఏర్పాటు చేసుకున్న పరిస్థితి ప్రభుత్వం కల్పిస్తేనే వాళ్ళు ఇల్లు కట్టుకొని రక్షణ పొంది ఈ విధంగా ఉంటారు లేదంటే ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ ఎంత చివరైనా సరే బిఎన్ఆర్ నగర్లో చూసాం లేదంటే గాజువాక ఇతర చుట్టుపక్కలన్నీ కూడా విశాఖ నగరం అంటే కొండలు ఆ కొండల మీద అనేక కొండల మీద నివాసాలు ఉంటున్నారు కానీ ఇటువంటి పరిస్థితుల వలన వాళ్ళు జీవన విధానం అనేది అస్తవ్యస్తంగా మారిపోయే పరిస్థితి ఉంటుంది కావున మేము విజ్ఞప్తి చేసేది ఏంటంటే ప్రభుత్వము కొండ చర్యలు విడుగుపడకుండా చర్యలు తీసుకోవాలి లేదంటే వాళ్ళకి ఆసరాగా కొండల్ని నుంచి వేరే ప్రదేశం అయినా సరే వాళ్ళకి ప్లేస్ ఇచ్చి వాళ్ళని ఆదుకోవాలని మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఈ మధ్యకాలంలో వర్షాలు ఎప్పుడొచ్చినా విశాఖపట్నం ఉన్నటువంటి ప్రజలు కొండల మీద కొండల క్రింద జీవిస్తున్నటువంటి పేద ప్రజలు ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకొని భయపడి జీవించాల్సిన పరిస్థితి వస్తుంది ఎందుకంటే మనం విశాఖపట్నం ఈరోజు చూసుకున్నట్లయితే కొండలు ఎక్కువ మైదాన ప్రాంతం చాలా తక్కువ మనకు మైదాన ప్రాంతం ఇటు అక్కేపాల నుండి జగదాంబ వరకు ఈ రైల్వేది బీచ్ దగ్గర నుండి ఇలాగ ఇది ఉంటుంది మిగతా పావు వాటే మైదాన ప్రాంతం విశాఖపట్నం సిటీ చూసుకుంటే మిగతావన్నీ కూడా కొండలు ఈ కొండల మీదే ప్రజలు నివాసాలు ఏర్పాటు చేసుకొని జీవిస్తున్న పరిస్థితి ఉంది మనం గతంలో కూడా చూసాం కైలాసపురంలో ఈ వర్షాలకి పెద్ద బండ స్లాబ్ ఇంటి మీద పడిపోయి కమలిల్లు ధ్వంసం చేసుకుంటూ స్లాబ్ ఇంటి మీదకి వచ్చి పడిపోయింది అందులో నలుగురు ఉంటే ఒక చిన్నపిల్లతో సహా ముగ్గురు పెద్దలు కూడా చనిపోయారు అలాగే ఈరోజు గాజువాక ప్రాంతంలో నివసిస్తున్నటువంటి పరిస్థితి చూసినా అక్కడ కూడా వర్షాలకి ఈ కొండ చర్యలు అనేవి పడి
ప్రమాదాలు జరుగుతున్నాయి. ఎప్పుడు వర్షం వచ్చినా ఈ రకమైనటువంటి భయంతో బతకడం జరుగుతుంది. కైలాసపురం కానీ లేకపోతే సింహాచలం ప్రాంతంలో కానీ గాజువాకలో కానీ ఆరిలో ప్రాంతంలో కానీ ఇక్కడ నివసిస్తున్నటువంటి కొండల మీద నివసిస్తున్నటువంటి ప్రజలకి సరైనటువంటి రక్షణ గోడలు కల్పించడం కానీ వాళ్ళకి ఆ రకమైనటువంటి భయం పోయేటటువంటి పరిస్థితి ఈ ప్రభుత్వాలు ఏమి కూడా చేయలేకపోతున్నాయి. ఈ కొండలు గతంలో కొండల మీద ఎందుకు బతుకుతున్నారు చాలామంది అనొచ్చు, కొండల మీద ఎందుకు ఉండాలి, కిందకి వెళ్ళిపోవచ్చు కదా అని. కిందకి సోటు లేక, రెండోది పేదవాళ్ళు అద్దెలు కట్టలేక ఆ కొండల మీద నీరు మోసుకుంటూ ఆ ఎక్కి ఆ ముడుకులు నొప్పులు తెచ్చుకొని కీళ్ళ నొప్పులు తెచ్చుకొని అక్కడ బతుకుతున్నారు. మరి పిల్లలు కూడా చాలామంది చిన్నపిల్లలు కూడా కొండలు దిగి స్కూల్కి కిందకు వచ్చి మళ్ళీ స్కూల్కి నుండి పైకి వెళ్ళి రోజుకి పిల్లలైతే రెండుసార్లు ఎక్కి దిగే పరిస్థితి ఉంది. పెద్దవాళ్ళు అయితే ఇంకా రోజుకి సామాన్లకి రావాలి, కూరగాయలు కొనుక్కోవడానికి రావాలి, ప్రతి విషయం మీద రావడం వెళ్ళడం జరుగుతుంది. అంటే ఈ రకంగా కొండల మీద నివసిస్తున్నారు ఎందుకు నివసించాలి అని అంటుంటే అడిగే ప్రశ్నకి ఈ కీళ్ళ నొప్పులు తెచ్చుకొని ఆరోగ్యం పాడు చేసుకొని ఆ కొండల మీద నివసించాల్సిన అవసరం ప్రజలకి ఎందుకు ఏర్పడింది అంటే పేదరికం. విశాఖపట్నంలో ఉన్నటువంటి మురుకు వార్డులు దగ్గర 300 మురుకు వార్డులు ఉన్నాయి. ఈ మురుకు వార్డులో ఉన్న వాళ్ళందరూ కూడాను కూలీనాలు చేసుకుని జీవనం ఆధారంగా బతుకుతున్నారు తప్ప ఇంక వేరే ఆధారం ఏమీ లేదు. మరి అటువంటి ఈ విశాఖపట్నం నగరానికి అభివృద్ధికి ఉపయోగపడుతున్నటువంటి ప్రజలు వాళ్ళందరూ ఎవరింట్లో పనిచేయడానికి రాకపోయినా ఆ రోజు వాళ్ళ పరిస్థితి అంతే. ఆఫీసుల్లో హౌస్ కీపింగ్ చేయడానికి రాకపోయినా ఆఫీస్ పరిస్థితి అంతే. అంటే ఈ మురుకుబడిలో ఉన్న ప్రజలే విశాఖ నగరంలో ఉన్నటువంటి సేవా కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో ప్రజలకి సేవ చేసేటువంటి పనులు పారిశుద్ధ్య కార్మికులు కానివ్వండి, అలాగే మన విశాఖపట్నాన్ని పరిశుభ్రంగా రోజు తుడుస్తూ మందులు జల్లేటువంటి మలేరియా డిపార్ట్మెంట్ కార్మికులు కానివ్వండి, ఈ రకమైనటువంటి కార్యక్రమాలు కార్మికులు పేద ప్రజలు అందరూ కూడా ఈరోజు కొండల ప్రాంతాల్లో మురుకుబాడు ప్రాంతాల్లో నివసిస్తున్నారు. ఈరోజు బిల్డింగ్ కార్మికులు కూడా చాలామంది ఈ కైలాసపురం అలాగే ఆరిలోవా ఈ ప్రాంత గాజు ఒక ప్రాంతంలో కూడా నివసిస్తూ ఉన్నారు. కాబట్టి ఇటువంటి ప్రజలందరూ కూడాను అభివృద్ధికి విశాఖపట్నం నగర అభివృద్ధికి ఎంతో తోడ్పడుతున్నటువంటి ప్రజలు ఈరోజు పార్కులు శుభ్రం చేయాలన్నా లేకపోతే బీచ్లు శుభ్రం చేయాలనుకున్నా ఏనికైనా ఉపయోగపడుతున్నారు. అటువంటి ప్రజలు నివసిస్తున్నటువంటి ప్రాంతంలో ఈ కొండ చర్యలు వర్షాకాలంలో వచ్చి వాళ్ళ ప్రాణం మీదకి రావడం, ఆ వర్షం పడుతున్నప్పుడు కొండ చర్యలు పడి వాళ్ళకి ఆహారం నిత్యావసర వస్తువులు ఏవి దొరకకుండా దూరమై పరిస్తుంది. కనీసం ఉన్నటువంటి అధికారులు ఎంఆర్ఓ వీళ్ళందరూ ఈ ఫ్లడ్ రిలీషన్ ఫ్లడ్ తాలూకా అమౌంట్ ఉంటుంది నిధులు అవి కేటాయించి ఇవ్వడం ఏమాత్రం కూడా ముందుకు రావట్లేదు. గతంలో చనిపోయినటువంటి 4 అలాగే మరొక ఇల్లు ధ్వంసమైపోయి కరెంటు ఎర్త అయిపోయి ఇల్లు అంతా కాలిపోయింది. మీరేమంతా అద్దుకున్నారు మీకు రాదు, ఆ రకంగా నాశనం అయిపోయినటువంటి వాళ్ళ పరిస్థితి కూడా ఉంది. కాబట్టి విశాఖపట్నం నడి ఉన్నటువంటి కొండల మీద నివసిస్తున్నటువంటి ప్రజలందరూ కూడా రక్షణ కల్పించాలి. అలాగే వాళ్ళకి మంచి విశాఖపట్నంలో భూమి లేదంటే చాలా భూమి ఉంది, కొండల మీదే వాళ్ళు ఎందుకు ఉండాలి అంటే పెద్ద పెద్ద వాళ్ళందరికీ కూడాను రూపాయికే ఎకరా భూమి ఇచ్చేటువంటి పరిస్థితి ఉంది. అలాగే పెద్ద పెద్ద వాళ్ళకి స్టూడియోలకు ఇస్తూ ఉన్నారు, అలాగే పెద్ద పెద్ద హౌసింగ్ స్కీముల కింద వాళ్ళకి రియల్ ఎస్టేట్ వాళ్ళకి కేటాయిస్తూ ఉన్నారు. మరి అటువంటి పేదలకి కూడా ఒక 60 భూములు మైదాన ప్రాంతం బాగా మైదాన ప్రాంతంలో మధురవాడ కానీ అటు పెందుర్తి కానీ అటు అనకాపల్లి ఉన్నటువంటి వడ్లపూడి కోరమణపాలెం ఆ ప్రాంతాల్లో భూములు ఉన్నాయి. ఆ భూములు పేద ప్రజలకు వినియోగంలోకి తీసుకొచ్చి వాళ్ళకి అక్కడ తీసుకెళ్ళి అక్కడ బతికిస్తే అక్కడ ఇచ్చి ఇల్లు ఇచ్చి ఆదుకుంటే ఇంకా అభివృద్ధి బాగా జరుగుతుంది విశాఖపట్నం. ఆ రకంగా ప్రభుత్వాలు ఆలోచించాలి. ప్రజలకి ఈ కొండవాళ్ళ మీద నివసిస్తున్నటువంటి కొండ చర్యలు పడిపోతున్నటువంటి పేద ప్రజలకి వాళ్ళకి జరుగుతున్నటువంటి వర్షంలో జరుగుతున్నటువంటి అన్యాయానికి ఏంటంటే తక్షణమే వాళ్ళకి నిత్యావసర వస్తువులు ప్రభుత్వం ద్వారా బియ్యం కానీ పప్పులు కానీ వాళ్ళకి గ్యాస్ కానీ వినాలంటే కిరసనాలు అడిగే వాళ్ళం. ఇప్పుడు కిరసనాలు లేదు కాబట్టి గ్యాసులు ఉన్నాయి కాబట్టి కనీసం ఉచితంగా వాళ్ళకి ఆ వర్షం పడినప్పుడు వాళ్ళ అన్యాయం అయిపోతున్నప్పుడు వాళ్ళకి గ్యాస్ కానీ ఇటు రకంగా ప్రభుత్వం సాయం చేసి అందుకొని వాళ్ళకి ధ్వంసమైనటువంటి ఇల్లుని అలాగే రక్షణ గోడలు పైనుండి వచ్చినటువంటి మట్టి పిల్లలు కానీ రాళ్ళు కానీ వచ్చి పడిపోతున్నటువంటి వాళ్ళకి చుట్టూ రక్షణ గోడలు కట్టి వాళ్ళకి రక్షణ కల్పించి ప్రభుత్వం ఈ ప్రజల్ని ఆదుకుంటేనే తప్ప ఈ ప్రకృతి వైపరీత్యాలు వీటిలన్నింటి నుండి ఎదుర్కోవడం చాలా కష్టం అని చెప్పేసి నేను భావిస్తున్నాను. నేడు మహావిశాఖ నగరంలో వర్షాలు గత వారం రోజుల నుండి కూడా ఎక్కువగా పడతా ఉన్నాయి. ఈ వర్షాల కారణంగా కొండవాళ్ళ ప్రాంతాల్లో మురుకువాడల ప్రాంతాల్లో ఇప్పటికే ప్రజానీకం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారు. గతంలో గ్రేటర్ విశాఖ ఏర్పడక ముందు కొండవాళ్ళ ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజానీకానికి రిటర్నింగ్ వాల్స్ నిర్మాణం చేపట్టాలని, అలాగే అక్కడ ఉన్నటువంటి ప్రజానీకానికి రోడ్లు మెట్లు సౌకర్యాలు కల్పించాలి, అలాగే పెద్ద పెద్ద కాలువలు గడ్డలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా పూడికలు తీసి
వర్షాకాలంలో నీరు వర్షపు నీరు అంతా కూడా ఆ కాలువల గుండా స్పీడ్గా వెళ్ళేటట్టుగా అనేక చర్యలు తీసుకోవాలని చెప్పినది ప్రధానకం. అనేక సందర్భాల్లో కార్పొరేషన్ దగ్గర ధర్నాలు కూడా నిర్వహించారు. అనేక మంది ఎమ్మెల్యేలకు కానీ స్థానిక అధికారులకు కూడా విన్నవించుకోవడం అనేది జరిగింది. మన విశాఖపట్నంలో కార్పొరేషన్ ఎన్నికలు దాదాపు 12 ఏళ్ల నుండి లేకపోవడం వల్ల కార్పొరేట్ వ్యవస్థ లేకపోవడం వల్ల ఈరోజు ప్రధానకం ఎవరికి చెప్పుకోవాలో బాధలు ఎవరికి చెప్పుకోవాలో తెలియనటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉంది. మనం చూసాం గత 3 రోజుల క్రితం వర్షాలు విపరీతంగా కంటిన్యూగా పడుతూ ఉన్నాయి. ఈ వర్షాకాలంలో దాదాపు కొండవాళ్ళ ప్రాంతంలో నివసిస్తున్నటువంటి పెద్ద పెద్ద రిటర్నింగ్ వాల్స్ కూలిపోయి ఇల్లు కూడా కూలిపోయి 3-4 చనిపోవడం అనేది మనం గాజువాక్ ప్రాంతంలో మనం చూసాం. అలాగే కొండవాళ్ళ ప్రాంతం గతంలో కప్రాడ కొండ మీద రిటర్నింగ్ వాళ్ళు కూలిపోయి చనిపోవడం అనేది జరిగింది. అనేక ప్రాంతాల్లో ఒక కప్రాడ లేకపోతే గాజువాక్ అనే కాదు అటు మలకాపురం కానీ ఇటు ఆరులో ప్రాంతంలో కానీ అటు పెందుర్తి ప్రాంతంలో కానీ గోపాలపట్నం అనేక కొండవాళ్ళ ప్రాంతాల్లో నివాసాలు ఏర్పాటు చేసుకున్నటువంటి వాళ్ళ దగ్గర ఈరోజు రిటర్నింగ్ వాల్స్ సక్రమంగా కట్టకపోవడం వల్ల ఆ రిటర్నింగ్ వాల్స్ లేకపోవడం వల్ల కొండ నుండి కొండ చర్యలు కూడా విరిగిపడి ఇళ్ల మీదకు వచ్చి ప్రాణాలు కోల్పోయినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. అలాగే ఇంకోవైపున రోడ్లు మెట్లు వేయాలి కాలువలు వేయాలి అని చెప్పి అన్నది అనేక ఏళ్ల తరబడి ఈరోజు పోరాటాలు చేస్తున్నా సరే ప్రజా సంఘాలు కానీ రాజకీయ పార్టీలు కానీ ఇలా కమ్యూనిస్ట్ పార్టీలు కానీ అన్నీ కూడా పోరాటాలు చేస్తున్నాయి. ఇప్పటికీ కూడా ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ఎక్కడ కూడా జరపలేదు. ఈరోజు ఉదాహరణకు చూసుకున్నట్టయితే ఎక్కడికక్కడ రోడ్లు అన్నీ కూడా తవ్వేశారు. రోడ్లు తవ్వేయడం వల్ల ఎక్కడికక్కడ గుంతలుగా ఏర్పడిపోయి వాటర్ అది అందులో ఉండిపోయి వాహనదారులు అందరూ కూడా ఈరోజు ఆ గుంతల్లో పడిపోయి చాలా ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయి. అలాగే ఇప్పుడున్నటువంటి కొండవాళ్ళ ప్రాంతాల్లో మంచినీటి సౌకర్యం ఈరోజు కొండ పైకి ఎక్కిస్తున్నటువంటి మంచినీరు కూడా వాటర్ పైప్ లైన్ ద్వారా మురుగునీరు ఈరోజు కొండ ఆ ట్యాంకుల్లోకి వెళ్ళి తిరిగి కొళాయిల ద్వారా ఆ మురుగునీరు రావడం అని మనం చూస్తున్నాం. మురుగునీటిలను అంటే మంచినీళ్ళ కొళాయిల ద్వారా కూడా మురుగునీరు రావడం అనేది చాలా దుర్మార్గమైనటువంటిది. ఈరోజు ప్రజల మీద విపరీతమైనటువంటి ఆస్తి పన్ను కానీ నీటి పన్ను కానీ మురుగునీటి పన్ను కానీ తడిచెత్త పొడిచెత్త పన్ను కానీ ఇవన్నీ కూడా పన్నులు విపరీతంగా పన్నుల మీద పన్నులు వేస్తున్నారు. కానీ ఎక్కడా కూడా అభివృద్ధి కార్యక్రమాలు ఎక్కడా లేవు. ఈరోజు ప్రధానకం మధ్యతరగతి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు, కొండ మీద ఉన్నటువంటి ప్రాద ప్రజలు కూడా ఇబ్బందులు పడుతున్నారు. తక్షణమే మేము డిమాండ్ చేస్తున్నది కొండవాళ్ళ ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రధానికానికి ఖచ్చితంగా రిటర్నింగ్ వాల్స్ నిర్మాణం చేపట్టాలి. ఇప్పటికే రోడ్లు మెట్లు ఏవైతే పాడైపోయాయి అన్నీ కూడా సౌకర్యాలన్నీ కూడా చేపట్టాలి. రోడ్లు వేయాలి, మెట్లు అనేది వేయాలి. అలాగే అక్కడ ఉన్నటువంటి ప్రధానికానికి నీళ్లు సౌకర్యం కూడా కల్పించాలని చెప్పినది మేము డిమాండ్ చేస్తున్నాం. రాబోయే కాలంలో కూడా ఇప్పటికే కార్పొరేషన్లో డబ్బులన్నీ కూడా అమరావతికి తరలించిపోతున్నారు. లేకపోతే ప్రభుత్వ పథకాలకి ప్రభుత్వ కార్యక్రమాలకి విచ్చలవిడిగా ఖర్చు పెడతా ఉన్నారు. ఆ ఖర్చు అనేది ఇక్కడ ఉన్నటువంటి ఆదాయం ఏదైతే ప్రజల దగ్గర నుండి వస్తున్నటువంటి కార్పొరేషన్కి ఆదాయం ఏ రకంగా వస్తుందో పన్నుల ద్వారా కానీ ఇతర సదుపాయాల ద్వారా ఏదైతే వస్తుందో ఆ డబ్బులన్నీ కూడా ఈరోజు కార్పొరేషన్ పరిధిలో ఉండే ప్రజానికానికి ఖర్చు చేయాలని చెప్పి మేము కోరుతున్నాం. విశాఖపట్నం పేదవాళ్ళు లేదంటే రోజువారీ దినసరి వేతనం మీద పనిచేస్తున్నటువంటి వాళ్ళందరికీ కూడా సొంత ఇల్లు లేక కొండవాళ్ళ ప్రాంతాల్లో నివాసం ఉంటున్నారు. విశాఖపట్నం అవుట్స్కర్ట్స్ అన్నీ కూడా కొండలతో నిండి ఉన్నాయి. ఉదాహరణకి మనం చూసుకుంటే పెందుర్తి ప్రాంతం కానీ, గోపాలపట్నం ప్రాంతం కానీ, సింహాచలం ప్రాంతం కానీ, మధురవాడ కానీ, తాడిచెట్లపాలెం కానీ, ఇటు సీతమ్మధార కానీ ఇటువంటి ప్రాంతాలన్నీ కూడా ఆఖరికి వంటవంలో కేజీహెచ్ పైన ఉన్నటువంటి కోడిపందాల దెబ్బ, ఏవెన్ కాలేజ్ పైన ఉన్నటువంటి ఇవన్నీ కూడా చూసుకున్నట్టయితే అత్యధిక మంది పేదవాళ్ళు కొండల మీద నివాసం ఉంటున్నారు. వీళ్ళకి వేరే గత్యంతరం లేక, కానీ కొండవాళ్ళ ప్రాంతంలో నివసిస్తున్న ప్రజానికి అందరూ కూడా చిన్న వర్షం పడినా సరే ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని బతకాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. చిన్నపాటి వర్షాలకే మట్టిది కొండవాళ్ళని జారిపోవడం, అలాగే రిటర్నింగ్ వాల్స్ లేకపోవడం వల్ల రాళ్ళు పడిపోవడం, ఇటువంటివన్నీ జరిగి తరచూ ప్రమాదాలు జరిగి ప్రాణాలు కూడా కోల్పోతున్నారు. మనను మనం చూసాం మలకాపురం ప్రాంతంలో ఉన్నటువంటి గణపతి నగర్లో చిన్నపాటి వర్షాలకి గోడ కూలి తల్లి కొడుకులు చనిపోవడం అనేది జరిగింది. గతంలో వర్షం పడితే ఎంఈపీ కాలనీ, అంజయనగర్ పక్కన ఉన్నటువంటి కాలనీలో కమలిలో నివసిస్తున్నటువంటి ఇద్దరు తండ్రి కొడుకు చనిపోవడం జరిగింది. ఇలా హనుమంతవాక ప్రాంతంలో అయితే తరచూ ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. గతంలో మనం చూస్తుండే మన సుందరయ్య కాలనీ, సుందరనగర్ అని చెప్పేసి ఆదర్శనగర్ కొండ మీద ఆ ప్రాంతంలో చూసుకున్నట్టు ఆ ప్రాంతంలోనూ కూడా మట్టి పిల్లలు విడిపోయి చనిపోవడం అనేది జరుగుతుంది. ఇలాగా
చిన్నపాట వర్షాలకే ప్రాణాలనేవి గాల్లో కలిసిపోవడం జరుగుతుంది. విశాఖపట్నం స్మార్ట్ సిటీ అంటున్నారు, అందరికీ మంచి మంచి ఇల్లు కట్టిస్తాం అని చెప్పేసి అంటున్నారు, రాజధాని అని చెప్పేసి ఇప్పుడు చెప్తూ ఉన్నారు. కానీ ఇటువంటి రాజధానిలో ఇటువంటి స్మార్ట్ సిటీలో పేదవాళ్ళు బతుకుతుంటే వాళ్ళ ప్రాణాలకు రక్షణ లేదని మేము అడుగుతూ ఉన్నాం. కాబట్టి దయచేసి కార్పొరేషన్ అధికారులను అందరినీ మేము కోరుతున్నది ఏంటంటే, ఏవైతే కొండవాళ్ళ ప్రాంతాల్లో నివాసం ఉంటున్నారో, ఉదాహరణకి మన హనుమంతవాకి నుంచి దేనదయలపురం దాకా సింహాచలం మొత్తం ప్రాంతంలో ఉంటున్నారో, ఈ ప్రాంతాలన్నిటికీ కూడా రిటర్నింగ్ వాల్స్ ఎక్కడికక్కడికి కట్టాలి. రిటర్నింగ్ వాల్స్ కడితే మట్టి పేలాలు జారిపోకుండా నిలకడగా ఉంటాయి. అలాగే మెట్లు, కాలువలు, రోడ్లు ఇటువంటివన్నీ కూడా దానికి ఏర్పాటు చేయాలి, మౌలిక సౌకర్యాలు ఏర్పాటు చేయాలి. పేదవాళ్ళు ఉంటున్న ప్రాంతాలకేమో మౌలిక వసతులు కల్పించట్లేదు, ధనవంతులు ఉంటున్న ప్రాంతాలకైతే కొండవాళ్ళ ప్రాంతాలకి అవి ఎంత ఎత్తులో ఉన్నా సరే అయిపోతుంది. ఈరోజు చూసుకుంటాం, పేదవాళ్ళు ఉంటే కొండ అంటున్నారు, ధనవంతులు ఉంటే హిల్ అంటున్నారు, దస్పల్ల హిల్స్ అంటున్నారు, సీతమ్మధార నార్త్ ఎక్స్టెన్షన్ అంటున్నారు, ఇవన్నీ కొండవాళ్ళే. కానీ కొండల మీద ధనవంతులు ఉన్న ఇళ్ళకి మాత్రం రోడ్లు వెళ్ళిపోతున్నాయి, కాలువలు వెళ్ళిపోతున్నాయి, లైట్లు వెళ్ళిపోతున్నాయి, చక్కగా అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నారు. పేదవాళ్ళు ఉండే దగ్గర మాత్రం ఏ విధమైన మౌలిక సౌకర్యాలు కనిపించట్లేదు. అంటే పేదవాళ్ళకి విశాఖ నగరంలో బతికే హక్కు లేదా అని చెప్పేసి మేము అడుగుతున్నాం. ప్రజల ప్రాణాలకు విలువ లేదా లెక్క లేదా అని చెప్పేసి మేము ప్రశ్నిస్తున్నాం. కాబట్టి ఖచ్చితంగా ఇటువంటి ప్రమాదాలు తరచూ జరగకుండా ఉండాలనుకున్నట్టయితే ప్రభుత్వం వెంటనే కార్పొరేషను దానికి తగిన నిధులు కేటాయించాలి. కొండవాళ్ళ ప్రాంతాల్లో అవి మట్టి పేలలు పడిపోకుండా రిటర్నింగ్ వాల్స్ అయ్యి కట్టాలి, వాళ్ళకి మౌలిక వసతులు కల్పించాలని చెప్పేసి మేము కోరుతున్నాం. అటువంటి చర్యలు చేపట్టకుండా మేము అన్నీ ప్రమాదం వచ్చినప్పుడు హడావుడి చేసి చేతులు దులుపుకుంటాం, ప్రమాదం జరిగినప్పుడు 5,000, 10,000 చేతులు పెట్టి చేతులు దులుపుకుంటాం అంటే మాత్రం చూస్తూ ఊరుకోవడానికి వీల్లేదు. ఖచ్చితంగా దీనికి కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. విశాఖ జిల్లాలో ఎక్కువ శాతం కార్మికులు నివసిస్తుంది ఏంటంటే కొండవాళ్ళ ప్రాంతాల్లో. కొండవాళ్ళ ప్రాంతాల్లో ఎక్కువ మంది రోజు కూలీలు, తర్వాత అసంఘటిత రంగంలో పనిచేసిన కార్మికులు కానీ నివాసం ఉంటున్నారు. వారికి వర్షాలు వస్తే కనుక ఎటువంటి సేఫ్టీలన్నీ లేవు. వాళ్ళు నివాసం ఉంటున్న దగ్గర నీళ్లు పోవడానికి కానీ, తర్వాత వెళ్ళడానికి మెట్లు కానీ ఇటువంటి ఏ సౌకర్యాలు లేవు. ప్రభుత్వం ఇప్పుడు పథకాలు, తర్వాత చెయ్యూతలు, యువతలు, ఆయుతలు అన్నీ చెప్తున్నాయి కానీ ఈ కొండవాళ్ళ ప్రాంతంలో ఉంటున్న ప్రజల కోసం కనీసం పట్టించుకునే పరిస్థితి లేదు. మరి గాజువాక్లో కానీ, ఇటు పెందుర్తిలో కానీ, అటు గోపాలపట్నం కానీ ఇతరత్ర ప్రాంతాల్లో చూసుకుంటే కనుక ఈ 5 రోజుల నుంచి కురిసే వర్షాలకి విపరీతంగా గోడలు, గట్లు పడిపోయి ప్రాణాలు, ఒక గర్భిణీ స్త్రీ పసిపిల్లడు కూడా ప్రాణం పోయిన ఘటన చూసాము నిన్నగాక మొన్న. కొండవాళ్ళ ప్రాంతాల్లో సరైన మౌలిక సదుపాయాలు లేక అక్కడ ఉన్న నివాసం ఉంటున్న వాళ్ళకి ఎటువంటి కాంపౌండ్ వాల్స్ కానీ, మెట్లు కానీ, అక్కడ మురికి నీళ్ళు పోవడానికి కానీ ఇలాంటివి ఏవి కూడా ప్రభుత్వాలు తీసుకోవట్లేదు. తక్షణమే అక్కడ కొండవాళ్ళ ప్రాంతాల్లో నివాసం ఉంటున్న వాళ్ళకి సర్వే చేసి అక్కడ ఉన్న సౌకర్యాలు ఏం కావాలి అవన్నీ తక్షణమే ఇవ్వాలని, ప్రాణాలు ఎక్కువ శాతం కోల్పోతున్న ప్రజలకి ప్రాణరక్షణ కల్పించాలని, అటువంటి దిశగా ప్రభుత్వం ఉండాలని. ఇప్పుడు రాజధాని గురించి కానీ ఈ స్మార్ట్ సిటీలో ఉంటున్న ఇది ఎలాగా అభివృద్ధి చేయాలని చెప్పి చూస్తున్నారు. ప్రజలుంటే అభివృద్ధి చేయడానికి, ప్రజల ప్రాణాలు పోతుంటే అభివృద్ధి అనేది అనుకొని ప్రభుత్వం అలాంటి ఆలోచనలో ఉంటే కనుక ఇది పద్ధతి కాదు. ప్రజల ప్రాణాలు ముందు కాపాడి తర్వాత ఎటువంటి అభివృద్ధికైనా పూనుకోవాలని చెప్పేసి కోరుకు. జోన్ 4 పరిధిలో ఏదైతే కొండవాళ్ళ ప్రాంతాల్లో ఉన్నారో ప్రజలందరూ కూడాను ఇటువంటి తుఫాన్లు కానీ లేదైనా వరదలు వచ్చేటప్పుడు ఆటోమేటిక్గా కొండ చర్యలు విరిగిపడడం కానీ, లేదా ఎక్కడైతే కొండ కోతకు గురయ్యి అంతా వీళ్ళు దాన్ని బాగా ఈ జేసీబీలు పెట్టి దాన్ని కొండని తవ్వేస్తున్నారో, ఆ ఎక్స్కేవేటింగ్ జరిగిన దగ్గర ఎక్కువగా సాయిల్ కిందకి జారిపోయి ఉన్న రిటర్నింగ్ వాల్స్ కానీ లేదా పైన ఉన్న ఇల్లు కానీ కూలిపోవడం జరుగుతుంది. కాబట్టి దయచేసి ఎవరు కూడా ఎంక్రోచ్మెంట్స్కి సహకరించొద్దు, ఎంక్రోచ్మెంట్ చేయొద్దు. అలాగే ప్రభుత్వ అనుమతులు లేకుండా ఇలాంటి అక్రమ కట్టడాలు చేయడం వల్లనే ఇటువంటి ప్రమాదాలు జరుగుతున్నాయి. కాబట్టి దయచేసి ప్రజాప్రతినిధులు కానీ అలాగే స్వచ్ఛంద సంస్థలు కానీ అందరూ కూడా ఈ ప్రజాశ్రేయస్సు కోరిన వాళ్ళందరూ కూడాను ఎక్కడైతే ప్రభుత్వం నిర్దేశిత ప్రాంతాల్లో వాళ్ళకి ఆవాసాలు కట్టుకోవడానికి స్థలాలు కానీ ఇల్లు కానీ ఇస్తుందో అక్కడికి మాత్రమే వాళ్ళని తరలించాలి తప్ప, ఈ విధంగా వాళ్ళ ఆక్రమణలు చేసి చేయడం వల్లనే ఎక్కువగా ఈ ప్రమాదాలు జరుగుతున్నాయి. కాబట్టి దయచేసి అందరూ కూడా వాళ్ళకి సరైన అవగాహన కల్పించాలని, అలాగే అటువంటి
అంటే అక్రమ పద్ధతులు అవలంబించే వాళ్ళకి సహకరించొద్దని మీ ద్వారా వారందరికీ కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. థాంక్యూ. ఇప్పుడు ముఖ్యంగా ఇప్పుడు ప్రెజెంట్ మనం చూస్తున్న ఈ గత ఈ వాతావరణంలో మార్పుల వల్ల ఈ 2-3 రోజులు భారీ వర్షాల కారణంగా చాలా కొండచెరిలు విరిగిపడి చాలా మంది చనిపోయారు. మా వార్డులోనే ఒక చిన్నారి ఒక 6 ఏళ్ల బాలిక కూడా చనిపోయింది. దీనివల్ల దీనికి ఎందుకంటే ముఖ్యంగా ప్రజలకు అవగాహన ఉండాలండి. ఏదైతే కొండ ఈ మొత్తం ఈ కంచరపాలెం ప్రాంతం కానీ లేదంటే ఈ కప్రాడ ప్రాంతం కానీ ఇదంతా కూడా కొండలు ఆక్రమించి ఇల్లు చిన్న చిన్న గృహాలు కట్టుకున్నప్పుడు మీరు 40 లక్షలు 50 లక్షలు పెట్టి ఇల్లు కట్టుకున్నప్పుడు దానికి దానికి సంబంధించిన మట్టి చెర్లు విరగకుండా కూడా రిటైనింగ్ వాల్స్ కానీ మంచి కాంక్రీట్తో కట్టుకుంటే మీకు ఆ ఇల్లులో 40 లక్షలు 30 లక్షలు కట్టుకునేటప్పుడు ఒక 2-3 లక్షలు కట్టి ఒక గోడ కట్టుకుంటే మీ ఇంటి వరకు కానీ లేదంటే ప్రజల ఆరోగ్య దృష్ట్యా లేదంటే ఒక ప్రాణం కానీ ఏమి పోకుండా మీరు జాగ్రత్త తీసుకోగలుగుతారు. అలా కాకుండా మనకెందుకులే అని చెప్పి పయ్యోడు ఎలా కట్టుకున్నా ఆ కొండ చర్యలు విరిగినా సరే మనకెందుకు, మన ఇల్లు బాగుంటే చాలు అన్న ఒకే ఒక ఉద్దేశంతో వాళ్ళు ఇల్లు కట్టుకోవడం, ఈ కొండ చర్యలు విరిగి చాలా ప్రాంతాల్లో చాలా ఇల్లు పడిపోయాయి. ఈ 3-4 రోజుల్లో భారీ వర్షాల కారణంగా ప్రజలు కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇదంతటికీ కూడా కారణం ప్రజలకి ఆలోచన అంటే ఐ మీన్ వాళ్ళకి ఏమి తెలియకపోవడం, ఏ విధంగా కట్టుకోవాలి, ఆ కొండ చర్యలు విరగకుండా ఏ జాగ్రత్తలు తీసుకోవాలనేది తెలియకపోవడం, ఇది ఈ విధ ఈ ఏదైతే పట్టణ మన టౌన్ ప్లానింగ్ ఆఫీసెస్ ఉంటారో వాళ్ళు చెప్తూ ఉంటారు కానీ మనకెందుకులే మన ఇంటి వరకు ఎందుకులే అని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా ఆలోచించడం వల్ల ఈ ప్రమాదాలు జరుగుతుంది. అందువల్ల ప్రతి ఒక్కరు కూడా టౌన్ ప్లానింగ్ అధికారులను సూచించి మీకు ఏదైతే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా కానీ లేదంటే ఈ జడ్సీ గారు కానీ చెప్తున్నారు ఒక 50 గజాల ఇళ్ళల్లో 50 గజాల్లో ఉన్న స్థలాల్లో ఎటువంటి వాళ్ళు ఇబ్బంది కలిగించరు. అందువల్ల ఇబ్బంది కలగలేనప్పుడు మీరు మీ సొంత డబ్బులతో 30 లక్షలు 40 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి మీరు ఇల్లు కట్టుకుంటున్నప్పుడు దాని చుట్టూ మీకు కొంచెం రిటర్నింగ్ వాళ్ళు కనీసం 8 అడుగులు ఎత్తులో ఉన్న రిటర్నింగ్ వాళ్ళు కట్టుకుంటే కొండ చర్యలు విరగకుండా మీ ఇల్లు సురక్షితంగా ఉంటుంది. అట్ ద సేమ్ టైం మీ ఇంటి చుట్టుపక్కల ఉన్న ఇల్లులు కూడా సురక్షితంగా ఉంటాయి. అందువల్ల చూసుకొని కొండ ప్రాంతాల్లో ఎవరైతే నివసిస్తున్నారో వాళ్ళందరూ కూడా ఆలోచించి ఈ రిటర్నింగ్ వాల్స్ కొండ చర్యలు విరగకుండా సంబంధిత అధికారులతో మాట్లాడుకొని ఆ విధంగా ఇల్లు కట్టుకొని సుఖంగా జీవించవలసిందిగా కోరుచున్నాను. 30 లక్షల జనాభాలను విశాఖ నగరంలో కొండవాలు ప్రాంతాలు ఎక్కడైతే కొండలు ఉన్నాయో సిటీ పెరిగిన తర్వాత సిటీలు పెరిగిన ప్రజలు చాలామంది సుమారు 20% మంది జనాభా కొండవాలు ప్రాంతంలో ఉంటున్నారు. అయితే ఈ కొండవాలు ప్రాంతంలో ఉన్న ప్రధానమైన సమస్య ఏంటంటే ఏదైతే వర్షాలు కానివ్వండి తుఫాను కానివ్వండి ఏదైనా గనక తుఫాను కొండ చర్యలు జారిపడితే ఆ ప్రాంతంలో నివసించే ప్రజలు కానివ్వండి పిల్లలు కానీ వృద్ధులు కానీ చాలా ఇబ్బంది పడతారు. దీని ప్రధాన కారణం అందరికీ తెలుసు. అయితే రాష్ట్రంలో అభివృద్ధి చెందిన విశాఖపట్నాన్ని మనం పరిశీలించినట్లయితే ఇక్కడ అధిక ఆదాయ వనరులు కూడా ఎక్కువ. ఈ విశాఖపట్నం ప్రజలు 20% మంది కొండ ప్రాంతంలో ఉంటే వాళ్ళకి సెక్యూరిటీ చేసిన బాధ్యత ఇక్కడ ఉన్న జీవీఎంసీ మీద ఉంది. ఎందుకంటే గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ వారు ఈ నగరంలో ప్రజల్ని జాగ్రత్త చూడాల్సిన బాధ్యత కూడా ఉంది. దానికి చేయాల్సిన ప్రధాన కర్తవ్యం ఏంటంటే సెక్యూరిటీగా గోడలు కట్టడం, అలాగే కొండవాళ్ళు వర్షాలు ప్రాంతంలో కనీసం జాగాలు చూపించలేని ప్రాంతంలో ఎక్కడైతే కొండవాలు ప్రాంతాలు అది ఉన్నాయో ఎక్కడైతే బండరాలు ఇదవుతాయో అక్కడ ఐడెంటిఫై చేసి ఎవరైతే ఇంజనీర్స్ ఉన్నారో ఎవరైతే జీవీఎంసీలో స్కిల్డ్ పీపుల్ ఉన్నారో ఈ కొండ ప్రాంతంలో సుమారు దగ్గర 2-3 లక్షల కుటుంబాల వరకు ఉన్నాయి. ఈ కుటుంబాలని సెక్యూర్ చేయవలసిన బాధ్యత జీవీఎంసీ వారిపైన ఉంది. అయితే ఇక్కడ గమనించిన విషయం ఏంటంటే వాళ్ళు సెక్యూరిటీగా ఆ గోడ కట్టడం కానివ్వండి లేకపోతే ఆ ప్రాంతం నుంచి వాళ్ళు ఇంకో ప్రదేశానికి తరలించడం కానీ జరగకపోతే మానవ తప్పిదం వల్ల మానవులు చనిపోయే అవకాశం ఉంది. కాబట్టి ఖచ్చితంగా జీవీఎంసీ గారివ్వండి, రాష్ట్ర ప్రభుత్వం కానీ స్పందించి ఈ ప్రజలకి కొండ ప్రాంతంలో ఉన్న ప్రజలకి సెక్యూరిటీ చేసిన బాధ్యత జీవీఎంసీ వారికి ముఖ్యంగా విశాఖపట్నం వారికి ఉందని న్యాయవాదిగా గుడిపల్లి సుబ్బారావు విశాఖపట్నం వారు స్పందిస్తూ ఈ విషయాన్ని చెప్తా ఉన్నారు. ప్రస్తుతం వర్షాకాలం అయిపోయి తుఫాన్ కాలం వచ్చింది విశాఖపట్నంలో. వర్షాకాలంలో ఈసారి అధిక వర్షాలు పడ్డాయి విశాఖలో కానీ పూర్తి రాష్ట్రంలో కానీ దేశంలో కానీ. అది కాక ఇప్పుడు ఈ 2 నెలలు తుఫాన్ సీజన్ స్టార్ట్ అయింది. ఆల్రెడీ ఒక తుఫాన్ వచ్చింది. ఆ తుఫాను ఆంధ్ర మీద పెద్ద ప్రభావం చూపించకపోయినా తెలంగాణ మీద ప్రభావం చూపించింది. ఇక విశాఖ వరకు చూసుకుంటే విశాఖ అంతా చుట్టూరు కొండలు ప్రాంతం, ఒకవైపు సముద్రం ఒకవైపు కొండ ప్రాంతం. ఇక ఇంతకుముందు ఒక 15 సంవత్సరాల కింద చూస్తే ఓన్లీ కొండలే కనిపించేవి. ఇప్పుడు చూస్తే కొండల మీద ఇల్లులు కనబడుతున్నాయి విశాఖలో.
ఇటు చూసుకుంటే ఆరిలో కానీ కప్రాడ ఉనేవండి అటు మురళీనగర్ కానివ్వండి సింహాచలం ఏరియాలో వచ్చేది ఎటు చూసినా రోడ్ల మీద హైవేల నుంచి చూస్తే కొండల మీద ఇల్లులు కనబడతాయి పుట్ల పుట్లగా ఇల్లు కనబడతాయి ఈ ఇల్లు స్థలాలు కొనుక్కోవడం లక్షలు పెట్టి ఇల్లులు కట్టేయడం మన ఇల్లు కడుతుంది ఎక్కడ కడుతున్నాం దేని మీద కడుతున్నాం ఏటి అన్నది ఒక ఆలోచన అన్నది లేదు ఈ ప్రభుత్వ యంత్రాంగం కూడా అనుమతులు ఇష్టతరంగా అనుమతులు లంచాలు తీసుకొని అనుమతులు ఇచ్చేయడం వాళ్ళు ఇష్టరాజ్యంగా ఇల్లులు కట్టేయడం రెండు రోజులు మూడు రోజులు గట్టి వర్షాలు పడితే కొండల ప్రాంతాల్లోని మట్టి కోరికిపో దిగిపోవడం వల్ల వాటర్తో పాటు ఇల్లులు కొన్ని కుదిగిపోవడం కొన్ని వాలిపోవడం గోడలు పడిపోవడం ప్రహర్లి గోడలు పడిపోవడం ఇవన్నీ అంటే ప్రజలు మెయిన్ మనం ఇల్లు కట్టే ముందు మనం జీవితంలోనూ ఇల్లు కట్టాలి నా పిల్లలకి పని చేయాలి నేను నా ఫ్యామిలీతో ఎంజాయ్గా ఉండాలి సంతోషంగా ఉండాలి అనే ప్రతి ఒక్కరు కామన్ మ్యాన్ ఒక కోరిక ఇల్లు కట్టాలి అదే ఇల్లు కట్టినప్పుడు ఎందుకు ఈ ప్రికాషన్స్ తీసుకోరు ఇల్లు కట్టినప్పుడు మనం కొండ ప్రాంతాల్లో కడుతున్నాం కదా మనకి దీనికి ప్రహరీ ముందు కట్టుకోవాలా ఈ ఏమైనా రేపు ఉదయం వాటర్ వచ్చి సింక్ అయినా ఈ భూమి వాటర్కి ఈ ల్యాండ్ కొంచెం కుదిపోయినా ప్రమాదం ఇది ఎలా కట్టాలి ఏంటి అన్నది ఇంజనీర్ల సహకారం తీసుకొని ఐడియాలు తీసుకొని చేస్తే బాగుంటుంది ఎందుకంటే జీవితంలో ఎవరైనా ఒకసారి ఇల్లు కట్టుకుంటారు అస్తమాన ఇల్లు కట్టుకోరు ఒక కట్టుకున్న ఇల్లుని ఏదో వర్షంకు తుఫాన్ టైంలో వాటర్ ఫ్లోట్ అయ్యి ఏమాత్రం ప్రాణ నష్టం జరిగినా లేదు ఇల్లు పోయినా జీవితాంతం వాళ్ళు కోలుకోలేని దెబ్బ తగులుతుంది కాబట్టి కొండ ప్రాంతాల్లో ఉన్నవాళ్ళు కొండ ప్రాంతాల్లో కాకుండా మైదాన ప్రాంతాల్లో ఇల్లు కట్టుకున్నంత శుభ్రం ఇంకోటి లేదు కొండ ప్రాంతాలని కొండ ప్రాంతాల్లో ఉంచితే వాటర్ సోర్సెస్ పెరుగుతుంది మనకి ఈ రోజుల్లో రోడ్ల మీదకి చిరుతపుల్లు వస్తున్నాయంటే కారణం చిరుతపుల్లు రోడ్ల మీదకి రావట్లేదు మనం కొండల మీదకి వెళ్ళడం వల్ల వాళ్ళ ప్రాంతాలను మన ప్రాంతాల్లో అవి వస్తున్నాయి మన ప్రాంతాల్లో వాళ్ళు వెళ్తున్నాం దాన్ని బట్టి ప్రమాదాలు ఎక్కువ జరగడానికి కారణం కొండ ప్రాంతాల వాళ్ళలో కొండ ప్రాంతాల్లో ఇళ్ళల్లో కట్టే ముందు ఒక్కసారి వెనక ముందు ఆలోచించుకుని కట్టుకుంటే మంచిదని కొండలపై ఆవాసం ప్రమాదాలతో సావాసం తరచూ ప్రమాదాల బారిన పడుతున్న కొండవాలు ప్రాంత ప్రజలు ఈ అంశంపై ఏసీటీ సేకరించిన ప్రజాభిప్రాయ మాలికా